సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో మంత్రి దామోదర్ రాజు నరసింహ పర్యటించారు. ఆందోల్ పాలిటెక్నికల్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న డెవలప్మెంట్ పనులను పరిశీలించారు. అనంతరం ఆందోల్ పెద్ద చెరువును సందర్శించారు మంత్రి దామోదర రాజు నరసింహ. ఇక మీ అంశం వచ్చే వాళ్ళకు నేను అమృతపరుస్తుంది, కులస్తుంది, అందరి నుంచి సామరస్యంగా ఇష్యూ ఏంటది, ఏం చేద్దాము, ఎట్లా పరిష్కరించుకుంటాము, రాజకీయాలు కాదు, రాజకీయాల ఖచ్చితంగా అందరూ బాగుండాలి, అందరూ ముందుకు సాగాలి, అందరికీ భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, కనుక కూర్చొని మాట్లాడుతున్నాము. ఆ విషయంగా నా ప్రయత్నం ఉంటుంది, నేను కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను. రెండోది మూడో అంశం ఏంటంటే మా కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఇంకో మాట, కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి అనేది సరే మీరు ఏమి చేస్తున్నారు చేసుకుంటారు అనే దాంట్లో పోకుండా మీ కళ్యాణ మండపాన్ని నవకమర పరిచయ విధానం కళ్యాణ మండపానికి సుమారు కనీసం 50 లక్షలు కావాలి, 50 లక్షలు మంజూరు చేస్తారు. నేను ఖచ్చితంగా